బార్బీ అమ్మ వాళ్ళు చూశారు కదండి, ఈ అమ్మాయికి మంచి గౌన్ కుట్టాం, అలానే ఈమె కూడా ఆపోజిట్ కలర్స్ లో ఒక గౌన్ కుడదాం. దీనికి కావాల్సింది ఒక బొమ్మ, మనకి ఇష్టం మన చాయిస్ ఏ కలర్స్ కావాలంటే అవి. నేను ఈ రెండు కలర్స్ తీసుకుంటున్నాను, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్. తర్వాత స్టాప్లర్, సీజర్, ఒక అట్ట. అలాగే మనం ఈ డాట్స్ కావాలి, డాట్స్ లా కావాలి అనుకుంటే దీంతో మనం పంచింగ్ మిషన్తో ఇట్లా హోల్స్ చేసుకోవడానికి ఒకటి నేను చేసి పెట్టుకున్నా ఇట్లా హోల్స్. సో దానికి మనం ఏంటంటే ఒక చిన్న అట్ట మొక్క, ఈ షేప్లో ఒక అట్ట మొక్క కట్ చేసుకుని ఇలా పెట్టుకుని దాని సైజు ఇంత వెడల్పు, ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఇట్లా అవుతాయి పేపర్ అన్నీ ఒకేసారి వస్తాయి, ఒకేసారి నీట్గా జాగ్రత్తగా కట్ చేస్తాం. ఫస్ట్ మనం ఈ బొమ్మకి హైట్ ఎంత ఉంది, ఈ అట్ట సరిపోతుంది మనకి యాక్చువల్లీ ఈ లెంత్ తీసుకోవాలి. తర్వాత కింద మనం కోన్ షేప్లో ఫోల్డ్ చేసి కట్ చేస్తాం కదా, దీన్ని మనం లెవెల్ చేసుకుందాం రౌండ్. ఈ పింక్ కలర్ ఉన్నాయో ఇవన్నీ అంటించుకుందాం లైన్గా. తర్వాతకి ఈ కిందకి కొంచెం కనబడకుండా ఇలాగ మనం ఎల్లో కలర్ పెట్టుకుందాం, ఎందుకంటే ఫ్రాక్ పింక్ కదా అందుకే ఎల్లో కలర్. ఇంకా ఇట్లా కింద ఇట్లా కొద్దిగా కింది వరకు వచ్చేటట్టుగా పెట్టుకుంది. కింద ఫ్రాక్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పైన బాడీ ప్లేస్లో చేసుకుందాం. దానికి సేమ్ ఇది పింక్ కాబట్టి మనం పైన ఎల్లో కలర్ వేద్దాం, అది కూడా సేమ్ ఇదే పీస్తో మనం ఫోర్ పీసెస్ కట్ చేస్తాం. ఫోర్ పీసెస్ పడతాయి. పైన బ్లౌజర్ అయిపోయింది కదండి, ఇప్పుడు పైన మనం ఇక్కడ కాలర్లా పెడతాం కొంచెం లుక్ రావడానికి. ఇప్పుడు దీనికి మనం ఈ ఎల్లో డాట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్నవి డ్రాప్స్, అవి ఈ డ్రెస్ మొత్తం అంటిద్దాం.